నువ్వెక్కడా, నీ బతుకెక్కడా, నీకు లోకేష్ ఎందుకురా, నాతో రారా అంటూ నెల్లూరు మాజీ మంత్రి అనిల్ పై నెల్లూరు నగర టీడీపీ ఇన్ఛార్జ్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి పదునైన మాటలతో సవాల్ విసిరారు. మంత్రి పదవి అడ్డుపెట్టుకుని వేల కోట్లు దోచుకున్న నీకు మాట్లాడే అర్హత లేదన్నారు. రాజధాని లేని రాష్ట్రానికి కారణమైన జగన్కు చర్మగీతం పాడే సమయం ఆసన్నమైందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఎత్తిన జెండా దించకుండా సైనికుల్లా పనిచేసి 175 స్థానాలను టీడీపీ కైవసం చేసుకునేలా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబు నాయుడు, లోకేష్ చేతిలోనే ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి యువగలం సభలో బాలయ్య పేరు చెప్పగానే అభిమానులంతా ఒక్కసారిగా కేరింతలు కొట్టారు. నువ్వు లోకేష్ బాబు విమర్శిస్తావా? నీ బతుకని అడుగుతున్నా. లోకేష్ బాబు ఎక్కడా, నీ బతుకు ఎక్కడా అని అడుగుతున్నా. ఎన్నో సార్లు నేను పిలిచా, నీలో దమ్ముంటే, నీలో సత్తా ఉంటే నాతో రారా అని చెప్పి పిలిచా. అంతేగాని ఈ రాష్ట్రంలో ఏమో తమ్ముళ్ళు, రౌడీజం, కొట్లాట్లు, మర్డర్లు ఇన్ని పోవాలంటే ఎవరు రావాలి? చంద్రబాబు నాయుడు మన కోసం కాదు, రాష్ట్ర అభివృద్ధి కోసం రావాలి. అసలు మనకి రాష్ట్ర రాజధాని ఉందా అని అడుగుతున్నా, రాష్ట్రధాని ఉందా అని అడుగుతున్నా చెప్పండి. పరువు పోతుంది ఈరోజు భారతదేశంలో. ఆంధ్రాకి మనకి రాష్ట్ర రాజధాని లేదు, దానికి కారణం ఎవరు? హాఫ్ టికెట్ పొట్టోడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మనం చేస్తున్నా. మేము ఎవరికి భయపడేవ కాదు, రౌడీజానికి భయపడం, తిరిగి దెబ్బతీస్తామని చెప్పి మనం చేస్తున్నా. ఎవరైనా మర్యాదగా ఉండండి, మర్యాద నిలుపుకోండి. అంతవరకే కానీ ఒకటే, మన లక్ష్యం ఒక్కటే, తెలుగుదేశం జెండాను పైకి లేపాలి, చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలి. జోహార్ ఎన్టీఆర్, జిందాబాద్ లోకేష్ బాబు, వర్ధిల్లాలి నందమూరి బాలకృష్ణ నాయకత్వం, జోహార్ ఎన్టీఆర్. ఒక్క అడుగుతో మొదలై కోట్లాది మంది తోడై జనం కోసమై జనంలో ఒకడై యువగలమై చరిత్ర సృష్టిస్తూ మన సింహపురి గడ్డపై యువగలం పాదయాత్ర దిగ్విజయంగా సాగిస్తున్న శ్రీ నారా లోకేష్ గారికి వందనం, అభివందనం, స్వాగతం, సుస్వాగతం. ఇట్లు మీ ధర్మవరం సుబ్బారావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, టీడీపీ బీసీ సెల్.